తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే శేఖర్ కమల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేశాడు నాగచైతన్య. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు చైతు. కినేని ఫ్యామిలీకి మనం లాంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య కలిసి పనిచేస్తున్నాడు. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతన్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలు కూడా చెక్ పెట్టేసింది చిత్రబృందం. థ్యాంక్యూ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని, ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేస్తామని కూడా ప్రకటించారు మేకర్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చైతూకు జోడీగా రాశి కన్నా అవికా గోర్ నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను రైట్ టైమ్ లో థియేటర్స్ లో విడుదలవుతుందని చిత్రబృందం క్లారిటీ కూడా ఇచ్చేసింది.